హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ అండ్ మన్ న్యూస్ స్పోర్ట్స్ రౌండ్అప్ నిన్న జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఏదైతే ఉందో అది చాలా ఉత్కంఠభరితంగా సాగింది కాగా మనకి ఫ్రీడమ్ ఇచ్చి మన నుంచి దూరం వెళ్ళిపోయిన అటు బ్రిటిష్ టీం కానివ్వండి ఇటు పక్కనుండే పాకి పందుల టీం కానివ్వండి ఒకరిపైన ఒకరు సమర్శంకం పూరించుకోవటం అనేది జరిగింది మొదటిగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ వీళ్ళు ఏదో పెద్ద వీరుల లెక్క పెద్ద చేజింగ్ చేసే పెద్ద వీళ్ళు అన్నట్లు పెద్ద హీరో పోజ్ ఇచ్చి మొన్న మొదటి జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఏదో బాబరాజం బై మిస్టేక్ ఏదో సెంచరీ చేశాడని ఇంకా భూమి తాగల ఈ పాకిస్తాన్ ఫ్యాన్స్ అనేది ఇంకా నెక్స్ట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇంకా బాబర్ ఆజం ఫామ్లోకి వచ్చాడు ఆల్రెడీ మొహమ్మద్ రిజాన్ ఫామ్లోనే ఉన్నాడు ఇంకా ఇండియా తేలిపోద్ది కుంఫు పాండా లేడు ఎవ్వరు లేడు విరాట్ కోహ్లీ లేడు ఎవ్వరు లేడు అన్నట్టుగా అసలు మామూలు బిల్డప్ లేదు కానీ నిన్న చూసుకుంటే కుక్కల కంటే హీనమైన సిచ్యువేషన్ పాకిస్తాన్ది ఇంకా ఇండియాలో ఉండే చిన్న చిన్న ప్లేయర్స్ అది మహారాష్ట్రలో ఇద్దరు ముగ్గురిని ఇటు హైదరాబాద్లో ఇద్దరు ముగ్గురిని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఇద్దరు ముగ్గురిని ఢిల్లీ అసోసియేషన్ ఇద్దరు ముగ్గురిని ఒక టీం ఫామ్ అప్ చేసి పంపినా ఇంగ్లాండ్తో బాగానే ప్రదర్శన చేయగలరు రిషబ్ పంత్ లాంటి ప్లేయర్ను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎవరైతే కి స్వింగ్ ఆఫ్ కింగ్ అని అంటారో జిమ్మి ఆండర్సన్ని కూడా రివర్స్ హీ కొట్టి ఆయనతోనే సుభాష్ అనిపించుకున్న క్యాండిడేట్ రిషబ్ పంత్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ ఇండియా ఇదో పెద్ద ఇది లెక్క ఇక్కడ బాబరాజంని ఆజంని ఓవర్ హైప్ తీసుకొచ్చింది ఐసీసీ కాక నిన్న బాబరాజం పరిస్థితి ఏందో మనం చూసుకుందాం ఒక్క నిమిషం వీళ్ళ బతుకనేది మనకి ఇవాళ తెలుస్తుంది మొహమ్మద్ రిజ్వాన్ ఎనిమిది పరుగులు బాబర్ ఆజం ఎనిమిది పరుగులు హైదర్ అలీ మూడు పరుగులు టాప్ త్రీ ప్లేయర్స్ పరిస్థితి ఇది లిటరల్లీ చెప్పాలంటే పాకిస్తాన్ ప్రైమ్ ఎందుకు అయింది అని అంటే మ్యాక్సిమం వాళ్ళకి పడే టూర్లన్నీ యూఏఈలో ఉంటాయి పాకిస్తాన్ టెర్రరిస్ట్ నేషన్ కాబట్టి అక్కడ అక్కడెవడు క్రికెట్ ఆడటానికి పోడు అది బ్రిటిష్ అయినా ఆస్ట్రేలియా అయినా లేకుంటే ఇంకెవరైనా కూడా ఈవెన్ వెస్టిండీస్ కూడా డేర్ చేయరు అక్కడికి వెళ్ళి క్రికెట్ ఆడడానికి సో వాళ్ళ హోమ్ గ్రౌండ్ అనేది యుఏఏ అయిపోయింది అటు ఆఫ్ఘనిస్తాన్కి కానీ ఇటు పాకిస్తాన్కి కానీ యూఏఈ అనేది హోమ్ గ్రౌండ్ అయిపోయింది యుఏఈలో జరిగే మ్యాచ్ల్లో వీళ్ళ ప్రదర్శన అనేది బాగుంటుంది ఎందుకంటే దమ్మునమ్మగోడు ఎవడన్నా కూడా ఆస్ట్రేలియా కానివ్వండి ఇంగ్లాండ్ కానివ్వండి లేకుంటే జింబాంబే ఇతర జింబాంబే కూడా కాదు శ్రీలంక కానివ్వండి ఏ ఇతర టీంలైనా కూడా కొంచెం పటిష్టంగా ఉన్న టీంలు ఇండియా వచ్చి ఇండియన్ పిచ్చుల మీద ఆడాలంటే భయపడిసి వస్తాయి ఎందుకంటే మన స్పిన్నింగ్ తట్టుకునే టెక్నిక్ కానివ్వండి ఎక్స్పీరియన్స్ కానివ్వండి వాళ్ళకు ఉండదు వాళ్ళంతా ఆడేది ఫాస్ట్ పిచ్చులు బౌన్సీ పిచ్చుల పైన అటు ఆస్ట్రేలియా కానివ్వండి ఇటు ఇంగ్లాండ్ కానీ ఏదైతే డిగ్గజ్ టీంలు ఉన్నాయో సో వీళ్ళు కూడా పెద్ద ఆవేశంగా ఇంగ్లాండ్ టూర్కి అనేది వెళ్ళి అక్కడ వీళ్ళు జింబాంబే మీదో ఐర్లాండ్ మీదో లేకుండా ఇట్టటి చిన్న చిన్న టీములు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మీద ఇచ్చే పర్ఫార్మెన్స్ కూడా ఇంగ్లాండ్ మీద ఇద్దామంటే పరిస్థితులు ఇట్లానే వక్రీకరిస్తాయి కాగా నిన్న ఇంగ్లాండ్ బ్యాటింగ్ కూడా మనం ఒకసారి చూసుకుంటే అటు విల్ జాక్స్ నలభై పరుగులు డకెట్ డెబ్బై పరుగులు హ్యారీ బ్రాక్ ఎనభై ఒక్క పరుగులు రెండు వందల ఇరవై ఒక్క రన్లకి మూడు వికెట్లకు గాను ఇరవై ఓవర్లలో కొట్టింది టీ ట్వంటీలో టూ ట్వంటీ వన్ అనేది చెప్పుకోదగ్గ స్కోర్ దాదాపు టువల్ రన్ రేట్తో కొట్టింది ఇంగ్లాండ్ కాగా పాకిస్తాన్ పరిస్థితి పందులు ఒక మాట అంటారండి కుక్కని రాయితోంటే కొట్టాలా సింహాన్ని తుపాకీతోనే కాల్చాలా అటు సింహాన్ని రాయితో కొట్టినా కూడా మనకే డేంజరు ఇటు కుక్కని తుపాకీతో కాల్చినా కూడా తుపాకీకి బుల్లెట్ ఏదైతే ఉంటుందో అది వేస్ట్ అవుతుంది అని అంటారు దాదాపు వీళ్ళ పరిస్థితి కూడా అదే ఏదైతే టీ ట్వంటీలో మెయిన్ అని అంటారో టాప్ త్రీ బ్యాట్స్మెన్స్ ఇలా ముగ్గురు చేతులు ఎత్తేసారు తర్వాత వచ్చిన మసూద్ పేరు మసూద్ అంట మరి మసూద్ అజర్ అనే టెర్రరిస్ట్ కూడా పాకిస్తాన్లో చాలా ఫేమస్ ఏమో మరి ఏ ప్లేయర్ వచ్చాడో తెలీదు మసూద్ అజర్ అంటే మ్యాక్సిమమ్ వీళ్ళు పాకిస్తాన్ అనేది ఏదనేది మనకు క్లారిటీగా ఉండదు అరవై ఆరు పరుగులు చేశాడు కొంచెం చెప్పుకోదగ్గ స్కోరు ఆ తర్వాత వచ్చిన అహ్మద్ ఆరు పరుగులు కుస్దిల్ అంట ఇటో ఇరవై తొమ్మిది పరుగులు నవాజ్ పంతొమ్మిది పరుగులు ఉస్మాన్ ఖాదిర్ జీరో హ్యారిస్ రాఫ్ నాలుగు పరుగులు మొహమ్మద్ హస్నైన్ ఆరు పరుగులు ఇది వీళ్ళ పరిస్థితి కుక్కలు చింపిన కుక్కలు చింపిన ఇస్తారాకే ఎప్పుడన్నా బలమైన టీంతో వీళ్ళు పొట్లాడితే దీనికి తప్పితే ఏముండదు పాకిస్తాన్ టీమ్ అనేది ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే కరెక్ట్ పిచ్చులలో ఆడితే ఇప్పుడు నెక్స్ట్ వరల్డ్ కప్లో కనిపిస్తాయి చుక్కలు పాకిస్తాన్కి ఎందుకంటే ఏషియా కప్ లాగా ఇది యుఏఈలోగా జరుగుతుంది ఆస్ట్రేలియాలో బౌన్సీ పిచ్చులు ఒక్కసారి బౌలర్ అనేది కరెక్ట్గా చూసి బౌన్స్ అయ్యి బుమ్రా బౌన్సర్లను తట్టుకునే దమ్ము బాబరాజం కు ఉందా ఆస్ట్రేలియాలో ఏ ఆస్ట్రేలియన్ బౌ బ్యాట్స్మెన్లు అయితే బుమ్రాకి భయపడ్డారో వాళ్ళ బౌన్సీ పిచ్చుల పైన ఈ బాబరాజం గాడికి ఉందా అంత టాలెంట్ బుమ్రాని తట్టుకునేంత లేకపోతే ఆ రిజ్వాన్ అక్షర్ పటేల్ స్పిన్న తట్టుకునే టాలెంట్ అతను లేదు వీళ్ళ బతికేందనేది ఇప్పుడు టీ ట్వంటీ మ్యాచ్ లో బయట పడినుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇప్పుడు చూద్దాం అటు బ్రిటిష్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని తీసుకుంటే వాళ్ళు వాళ్ళు కూడా చాలా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్సే ఇస్తున్నారు ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇటు పాకిస్తాన్కి కూడా స్పిన్నర్లు అనేది చెప్పుకోదగ్గ స్పిన్నర్లే ఉంటారు ఎందుకంటే దాదాపు సబ్ కాంటినెంట్ అయినా బంగ్లాదేశ్ కానివ్వండి పాకిస్తాన్ కానివ్వండి ఇంగ్లాండ్ కానివ్వండి వీళ్ళ పిచ్ కండిషన్స్ దాదాపు ఒకటే ఉంటాయి మంచి మంచి స్పిన్నర్లను ఇస్తుంటారు ఈ మూడు టీంలు అనేది అటు శ్రీలంక కానివ్వండి సబ్ కాంటినెంట్లో ఉన్న ఏ కంట్రీ అయినా మంచి స్పిన్నర్స్ని ఇస్తుంటారు కాగా స్పిన్నర్ల పైన కూడా ఇంగ్లాండ్ మంచి స్కోర్ని సాధించగలుగుతుందంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళు కూడా स्पिन के అలవాటు పడ్డారు మనం ఏదైతే ఇంతకుముందు అశ్విన్ లేకపోతే ఇంకెవరన్నా మంచి స్పిన్నర్ ఉంటే ఇంగ్లాండ్ పెద్ద మ్యాటర్ కాదని మనం అనుకునే వాళ్ళము ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు కొంచెం ఇంగ్లాండ్ని కొంచెం కన్సిడర్ చేయాల్సిన సమయం వచ్చింది వీళ్ళకి ఇంగ్లాండ్ టీంకి అనేది కొంచెం స్పెషల్ స్ట్రాటజీస్ అనేది ఇండియన్ క్రికెట్ టీం అనేది ప్రిపేర్ చేసుకోవాలి అటు ఎవరిని ఏ బ్యాట్స్మెన్పై ఏ బౌలర్ని ప్రయోగించాలనేది కూడా రోహిత్ శర్మ లాంటి నవ కెప్టెన్ అనేది కొంచెం వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి ఇంతకు ముందుగానే మనం అనుకున్నట్టు అటు ముంబై ఇండియన్ క్యాప్టెన్సీ ఇటు ఇండియన్ క్రికెట్ టీం క్యాప్టెన్సీ రెండు ఒకటి కాదు ముంబై ఇండియన్స్ అనేది అటు నేషనల్ ప్లేయర్లతోటి ఇంటర్నేషనల్ ప్లేయర్లతోటి ఇటు రంజీ ప్లేయర్లతోటి ఒక కూడిక అది ఒక టీం ఫార్మ్అప్ కాదు అది ఒక కూడిక అందులో ఎవరు ఎప్పుడైనా ఆడొచ్చు కానీ ఇండియన్ టీం అనేది ఒక కూడిక కాదు ఎంపిక చేయబడ్డ ఒక ప్రొఫెషనల్ టీం దీన్ని నడిపించే నాయకుడు ఎప్పుడూ సారథిగా ఉండాలి తప్ప వెనకాల నుంచునే అర్జునులాగా కాదు శ్రీకృష్ణులాగా ఉండాలి అటు ఎంఎస్ ధోని కానివ్వండి విరాట్ కోహ్లీ కానివ్వండి వాళ్ళకి ఎంత టెంపర్ ఉన్నా ఎంత ఏది ఉన్నా కూడా వన్స్ కెప్టెన్సీకి రాగానే వాళ్ళ హుందాతనం అనేది వాళ్ళు అగ్రెసివ్గానే ఉంటారు విరాట్ కోహ్లీ అగ్రెసివ్ గు అగ్రెసివ్నెస్ గురించి ఇప్పటికీ మనం చర్చల్లోనే ఉంటారు ఆయనకు కానీ బీపీ రేజ్ అయిన రోజున అటు అంత పెద్ద పాకిస్తాన్ టీం అయినా ఇటు ఆస్ట్రేలియన్ టీం అయినా అటు బ్రిటిష్ ఇంగ్లాండ్ టీం అయినా కూడా ఎవరైనా కోహ్లీ ముందు సాహో అనక తప్పదు అది వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ఒక ఆరా రోహిత్ శర్మ ఏదైతే టెంపర్ లూజ్ అవుతున్నాడో ఇండియన్ క్రికెట్ టీమ్ ప్లేయర్స్ మీద అది మాత్రం చాలా తప్పుగా జరుగుతుంది కాగా ఇలాంటి మ్యాచ్ల్లో మనం చాలా డీప్గా స్టడీ చేయాల్సిన విషయాలు ఏంటంటే ఏ బౌలర్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు ఏ బ్యాట్స్మెన్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు ఎలాంటి పిచ్చిల మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తుంది బ్యాట్స్మెన్ యొక్క వీక్ పాయింట్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విరాట్ కోహ్లీకి స్వింగ్ అవుట్ సైడ్ ద ఆఫ్లో కొంచెం ఆయన తడబడుతున్నట్టు కనిపిస్తుంది దాదాపు ప్రతి బౌలర్ విరాట్ కోహ్లీ వికెట్ కోసం అలాంటి బాల్స్ ట్రై చేస్తుంటారు ఇప్పుడు ఇటు చూసుకున్నా కూడా దాదాపు అదే పరిస్థితి మనం కూడా ఇలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వాలనేది నా ఉద్దేశం అండ్ చాలా మంది నెటిజన్ల ఉద్దేశం కాగా టీ ట్వంటీ వరల్డ్ కప్కి ప్రతి మ్యాచ్ ప్రతి కంట్రీ ఆడే ప్రతి మ్యాచ్ని మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మన ఏషియా కప్లో మన ఇండియన్ క్రికెట్ టీం పేలైపోయి పర్ఫార్మెన్స్ తర్వాత ప్రతి ఒక్క మ్యాచ్ పైన మనం ఎనాలసిస్ చేస్తున్నాం ఎందుకంటే ఏ బౌలర్ ఎలా ఉంటున్నాడు ఏ టోర్నీలో ఎలా ఆడుతున్నాడు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అవ్వబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరియు గంట కొడతం మర్చిపోకండి